నెల్లూరులో పెన్నా నదిలో కరోనా మృతదేహాలను సమాధి చేసిన ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. దీనిపై జాయింట్ కలెక్టర్ సమగ్ర విచారణకు ఆదేశించారు. ఆర్డీఓ హుసేన్ సాహిబ్ ను ప్రత్యేక విచారణ అధికారిగా నియమించారు. పెన్నా తీరంలో కరోనా బాధితుల మృతదేహాలను జేసీబీలతో విసిరిపారేస్తున్నారు. వెంకటగిరికి చెందిన ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. అతని డెడ్ బాడీని అంబులెన్స్ లో పెన్నా తీరానికి తీసుకొచ్చిన సిబ్బంది జేసీబీ బకెట్లో విసిరి పారేశారు. తర్వాత జేసీబీలోంచి గోతిలోకి విసిరిపడేసి పూజ చేశారు. అయితే అధికారులు మాత్రం అంబులెన్స్ అక్కడి వరకు వెళ్లలేదు కాబట్టి అలా చేశామని అంటున్నారు. కోవిడ్ వ్యాధితో బాధపడుతూ మరణించిన రోగులను ఖననం చేసే విషయంలో ఒక వీడియో వైరల్ అవుతున్నది. దీని విషయంలో నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు విచారణకు ఆదేశించి ఉన్నారు. నెల్లూరు ఆర్డీఓ మరియు సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ అయినటువంటి నన్ను విచారణాధికారిగా నియమించడం జరిగింది. విచారణ చేయడం జరుగుతూ ఉంది. విచారణ అనంతరము తుది నివేదికను జిల్లా కలెక్టర్ గారికి సమర్పించడం జరుగుతుంది. నెల్లూరు జిల్లాలో కోవిడ్ వ్యాధి